हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ईरोजु इंकोक रेसीपी तो मल्ली मी मुंदुकु वच्चेसानु। मा स्टाइल लो चापल पुलुसु एला चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। अंटे मा फैमिली साइड चापल पुलुसुनि रेगुलर गा एला चेस्तारो ई वीडियोलो चूपिंचिपोतुन्नानु। चाला सिंपल गा चेसुकोवच्चु, टेस्ट अयिते चाला बागुंटुंदि। इला ओकसारि तप्पकुंडा ट्रई चेयंडि। मुंदुगा स्टव् मीद एदैना वेडल्पाटि बांडलु कानि लेदंटे ई विधंगा मट्टि कडायि उंटे कूडा पेट्टुकोंडि, टेस्ट अयिते चाला बागुंटुंदि। मट्टि कडायिलो चेसुकुन्नारंटे 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులను అన్నిటిని యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకున్న పోపుని వడిమంటారు మా సైడు. మేము పులుసుల్లోకి దీన్ని యాడ్ చేసుకుంటాము. మీరు కావాలంటే నార్మల్ పోపును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టమాటాలు అంతా బాగా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలు అంతా బాగా మెత్తపడిపోయాయి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని దాంట్లో నుంచి తీసుకున్న గుజ్జుని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. చేపల పులుసు కదా, కాబట్టి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా అని చెక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి పులుసుని. చూసారు కదా, పులుసు అనేది కాస్త చిక్కపడింది. ఇప్పుడు దీంట్లో నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ చేపతో అయినా సేమ్ ఇదే ప్రొసీజర్లో పులుసు అనేది పెట్టుకోవచ్చు. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేశారంటే దాని ఫ్లేవర్ అనేది పులుసు లోపలికి వెళ్ళి పులుసు ఇంకా టేస్టీగా తయారవుతుంది. పులుసుని గరిటతో కాకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నామంటే ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలకే మనకు ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. పులుసు పూర్తిగా చల్లారే వరకు మూతని ఫుల్గా మోయకుండా హాఫ్ మూస్ పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూతని క్లోజ్ చేస్తే ఆవిరి నీళ్ళు అనేది మనకు పులుసు లోపలికి పడ్డాయంటే పులుసు టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మూతని ఫుల్గా మోయకూడదు ఎప్పుడైనా సరే చేపల పులుసుకి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.